సిద్దిపేట జిల్లాలో అకాల వర్షంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగల్ల వర్షం కురిసింది. సుమారు గంట పాటు వర్షం పడడంతో రైతులు ఆరంభోసిన ధాన్యం తడిసిముద్దాయి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పలు చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్ కవర్లు సరిపడాలేక రైతులు ధాన్యం వర్షార్పణం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన తెలిపారు. Thank you.